అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుసు. క్వశ్చన్ వేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడం తప్ప ఈ క్వశ్చన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి లాభం ఒకటి కూడా లేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, కూర్చోండి, ఒకటే అడుగుతున్నాను. విదేశీ పర్యటనలు చేసి వ్యక్తిగతంగా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎంత చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. దాని జోలికి పోవడం లేదు అధ్యక్ష. నెంబర్ వన్ అధ్యక్ష, నిన్న లేదు మొన్న అధ్యక్ష, అధ్యక్ష ప్లీజ్, నిన్న లేదు మొన్న అధ్యక్ష, స్ట్రైట్ కొచ్చిన అధ్యక్ష, పెట్టుబడులు అధ్యక్ష, పెట్టుబడులు ఏమొచ్చాయని చెప్పి మంత్రి గారు సభ్యులు అడిగిన సమాధానం, ఇదే మంత్రి గారు అధ్యక్ష, మొన్నే కౌన్సిల్ అధ్యక్ష, ఇదే మంత్రి గారు, ఇదే ఇండస్ట్రియల్ మంత్రి గారు గౌరవ గౌతమ్ రెడ్డి గారు రిటర్న్ గా ఒక ఆన్సర్ కౌన్సిల్లో పెట్టారు అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల్లో సుమారుగా 513,551 ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఇది నేను చెప్పడం కాదు అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన విదేశాలకు వెళ్ళి ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలకి తేవడం వల్ల ఈ ఇండస్ట్రీస్ ద్వారా అధ్యక్ష నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఎవరైతే సమాధానం చెప్పారో చెప్పండి. గౌరవ అచ్చెం నాయుడు గారు చెప్తూ 172,500 పైన ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు సార్. మాజీ ముఖ్యమంత్రి వర్లు నిన్న మాట్లాడుతూ 1,72,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్న మాట ఆయన చెప్పారో లేదో ఒక్కసారి సభ ద్వారా మీ ద్వారా అడుగుతున్నాను సార్. ఆయన పరిపాలించిన 5 సంవత్సరాలలో 1,72,00,000 మంది పైగా నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు సార్. ఏ రకమైనటువంటి ఇది కార్యక్రమాలు చేయలేదు. ఒక్కటి సార్, గౌరవ మంత్రి దృష్టికి నేను తీసుకొస్తున్నాను సార్, సబ్ కమిటీ వేశారు, ఆ రిపోర్ట్ కోసం మేము అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. కొన్ని కారణాలు అయితే రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఆందోళన కలిగించినాయి అధ్యక్ష. జపాన్కి వెళ్తారు అధ్యక్ష, మనం ఎక్కడన్నా ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు టూరిస్ట్ ప్లేస్కి ఒక ఫోటో తీసుకుంటాం అధ్యక్ష. బుల్లెట్ ట్రైన్ వస్తుంటుంది, బుల్లెట్ ట్రైన్ వచ్చి ఉంటుంది, ఒక ఫోటో ఉంటుంది అధ్యక్ష. నెక్స్ట్ డే పేపర్ను చూస్తే అమరావతికి బుల్లెట్ ట్రైన్, అది సాధ్యపడుతుందా అని చెప్పి మీ ద్వారా నేను ఆర్థిక మంత్రిని అడుగుతున్నాను సార్. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తుంటారు, అంత ఆర్థిక పరిస్థితులు మనకు ఉన్నాయా అంటే ఇలాంటివన్నీ తప్పుదోవ పట్టిస్తూ కేవలం ఏది పడితే అది చేసుకుంటూ 39 కోట్ల దుర్వినియోగం చేశారంటే మాట మీ దృష్టికి తేవాలని చెప్తున్నాం అధ్యక్ష. ఆ ఫోటో దిగిన తర్వాత వచ్చే కార్యక్రమాలలో ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో మీడియా వాట్ ఐడియా సర్జీ అని వాళ్ళనడము, వీళ్ళు ఆహా రాసుకో అని చెప్పడము, మేమంతా చదువుకోవడం సార్. ఇంకోటి ఏదో హైపర్ ట్రైన్ వస్తుందంటే సార్, హైపర్ లూప్ ట్రైన్, ఇవన్నీ చెప్పి చెప్పి అలసిపోయినాం అధ్యక్ష. ఏవి రాలేదు, మేము రియాలిటీకి వెళ్ళాలనుకుంటున్నాము. ఏది జరుగుతుందో నిరుద్యోగం లేకుండా చేయాల్సిన పరిస్థితి, ఈ రాష్ట్రానికి ఏది మంచి చేయాలన్న పరిస్థితి పైన ఖచ్చితంగా దృష్టి పెడతాం అధ్యక్ష. ఇది నేను కూడా సార్ మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను సార్, సబ్ కమిటీలో వీళ్ళు చేసే దుర్వినియోగం ఎందుకంటే సార్, స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్ళేసి విదేశ పర్యటనలు విపరీతంగా చేసి అక్కడ ఎన్నో ఆరోపణలు ఉన్నాయి సార్, అవి అన్నిటిపైన సుదీర్ఘంగా విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నాను సార్. రైట్ రైట్, మినిస్టర్ హోమ్. కూర్చోండి. ఇదేమి ప్లీజ్, మీరు అడిగారు అడిగారు చెప్పారు, మీరు చెప్పండి మినిస్టర్ గారు. మినిస్టర్ ఇస్ రిప్లైయింగ్, మినిస్టర్